అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను అదేమిటంటే మారేడు దళాల వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి వాటిని పూజించడం వల్ల మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఆ విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళితే శివ పూజలో పువ్వులతో పాటు కొన్ని ఆకులను కూడా ఉపయోగిస్తారు వాటిలో బిల్వ పత్రం అంటే మారేడాకు ప్రధానమైనది బిల్వ ఆకులతో పూజ శ్రేష్టమైనది బిల్వ పత్రాలు గాలిని నీటిని శుభ్రపరుస్తాయి ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి మేలే జరుగుతుంది జబ్బులు అంటవు అంతర కణాలకి చాలా మంచిది దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది బిల్వ పత్రాలను నూరి రసం తీసి శరీరానికి పూసుకుంటే చిమటవాసన రాదు మారేడు వేరు రసం తీసి తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి ఈ రసాన్ని రోజూ సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు బిల్వ పత్రాలను దంచి కళ్ళపై లేపనంగా వేసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి బిల్వ చూర్ణం అతిసారానికి తగ్గిస్తుంది ఇక పవిత్ర వృక్షాల్లో ఒకటి శివునికి ప్రీతికరమైన ఈ మారేడు ఆకులతో శివ పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి మారేడుదళం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు శివుడు కొలువంటారు మారేడుదళం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి సంకేతం ఇవి మూడు శివస్వరూపం శివ సహోదరి అయిన మహాలక్ష్మీదేవి హృదయం నుంచి మారేడు దళం ఆవిర్వించడంతో శివునికి ఆ దళం శివునికి ప్రీతికరమైనదని పురాణాలు మనకు చెప్తున్నాయి మారేడుదళం భక్తితో ప్రదక్షిణలు చేసి భక్తితో తాకినట్లయితే శివుడిని స్మరించినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ఇక అంతేకాకుండా రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే దారిద్ర బాధలు తొలగిపోతాయని సూర్యోదయం నుంచి వచ్చే రోహిణి నక్షత్రం రోజు మారేడు చెట్టుకు పూజ చేస్తే స్త్రీ సంపదలు వెళ్లివిరుస్తాయని రోహిణీ నక్షత్రం చంద్రునికి చెందింది ఇక చంద్రుడికి ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మి అందుకే రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతూ ఉంటుంది మారేడు చెట్టు ఎక్కడున్నా లేకుంటే దేవాలయాల్లో ఉండే మారేడు చెట్టుకు దగ్గరికి వెళ్ళి హుండీలో పదకొండు రూపాయలు వేసి ఈ పూజ చేయాలి మారేడు చెట్టు మొదట్లో నీరు పోసి ఆవు నీతితో దీపారాధన చేసి గంధపు సువాసన వచ్చే అగరవత్తులను వెలిగించి చెట్టు కింద కూర్చొని లక్ష్మీదేవికి సంబంధించి అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి తమలపాకు పండు తాంబూలం పెట్టాలి తమలపాకులు మూడు రెండు తెలుపు పచ్చిపోకలు వక్కలు రెండు అరటి పండ్లు ఉంచి దక్షిణగా ఐదు రూపాయలు ఉంచి మారేడు చెట్టు వద్ద పెట్టాలి ఆపై తమ దరిద్ర బాధలు తొలగిపోవాలని ఇష్టదైవాన్ని నమస్కరించుకోవాలి లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి తరువాత చినుగులు లేని మారేడు దళాలు రెండు లేదా మూడు ఇంటికి తెచ్చుకొని ఒక దళాన్ని బిరువాలో ఉంచుకోవాలి రెండవది కవర్లో ఉంచి ప్యాకెట్లో ఉంచుకుంటే డబ్బులు స్థిరంగా నిలుస్తాయి రోహిణి నక్షత్రం నాడు ఇంటికి తీసుకొచ్చే మారేడు దళాన్ని క్యాష్ బాక్స్లో ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇంకా మారేడు చెట్టు పూజలో సకల పాపాలు తొలగిపోతాయి వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాత అందుకే మారేడు ఆకులతో ఆయన్ని పూజిస్తే సకల సంపదలు పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఇక ఈ విషయాలు మీకు నచ్చాయా అయితే ఇంకెందుకు ఆలస్యం మనం మారేడు ఆకులను తెచ్చుకొని పూజలు చేయడం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచుకునే మార్గం మనకు దొరికింది కదా ఫ్రెండ్స్ ఇక అలాగే చేద్దాం ఈ విధంగా మనం పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడు సుఖశాంతులు కొలువై ఉంటాయి అందరూ సంతోషంగా ఉండాలి అదే నా ప్రార్థన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్